హాయ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను లంగా జాకెట్ని డ్రెస్గా కుట్టాలని చెప్పి నేను ఓడదీసేసానండి లంగాని ఇలా అద్దాలు తెచ్చి తెచ్చి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అద్దాల కలర్లోనే పూలు కూడా రెడీమేడ్ పూలు తెచ్చి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను కింద రెండు వరుసలు లేసు స్టిచ్చింగ్ చేసుకున్నాను అద్దాలు లేసు ఇది బోర్ లంగా జాకెట్ అండి పక్కన ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా బోర్ లంగా జాకెట్ లంగాకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా సాటిన్ పట్టు తెచ్చి కుట్టేశానండి అదే లైనింగ్ని ఇప్పుడు డ్రెస్ కింద వాడుతున్నాను నేను పైవైపున కుట్లన్నీ ఓడదీసేసాను లంగాకి మామూలుగా కుచ్చిపోసి మనం బెల్ట్ కుట్టుకుంటాం కాబట్టి అవన్నీ ఓడదీసేసాను బ్లౌజు లంగాకి కింద వైపున ఎలాగైతే బార్డర్ కుట్టుకున్నాను అద్దాలతోటి బ్లౌజ్కి కూడా అలాగే కుట్టేశాను నేను ఇది రెండు మీటర్లు తెచ్చానండి కాకపోతే నేను రెండు జాకెట్లు కుట్టాను మా పెద్ద పాపకు ఒక బ్లౌజ్ చిన్న పాపకు ఒక బ్లౌజ్ కుట్టాను ఇది చిన్న పాపది ఇప్పుడు ఈ బ్లౌజ్ని కూడా నేను పొడవు ఎక్కువ అయింది కాబట్టి డ్రెస్కి కట్ చేయబోతున్నాను కింద వైపున కట్ చేస్తానండి నెక్కుని మాత్రం నేను ఇప్పుడు ఏం కదిలించానండి ఎందుకంటే నెక్కు బాగానే ఉంది కాబట్టి ఆ నెక్ అలాగే ఉంచేసి లంగాని కింద వైపున జాయింట్ చేసేస్తాను ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను ఉక్సులు పెట్టాను బోర్ జాకెట్ కాబట్టి ఆ రోజు ఉక్సులు పెట్టేశాను ఆ ఉక్సులు కూడా అలాగే ఉంచేస్తానండి ఎందుకంటే జిప్పులు పెట్టినా ఫెయిల్ అవుతాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత నేను జిప్పులు ఫెయిల్ అయ్యి మళ్ళీ జిప్పులు వేసుకోవాలి అందుకని చెప్పి నేను ఉక్సు అలాగే ఉంచేసుకుంటున్నాను కింద వైపున కటింగ్ చేసేస్తున్నాను సరిపోదని ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ ఉంటే జాయింట్ చేసి అద్దాలు కుట్టానండి చూడండి కింద వైపున లేసు కూడా వేసాను సన్నగా ఆ జాయింట్ మీద లేసేసాను ఆ రోజు ఇప్పుడు అక్కడ వర్క్ కట్ చేస్తున్నాను అద్దాలు ఎక్స్ట్రా పొడుగు తీసేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్కి లంగాకి నేను చెప్పాను కదా కింద బార్డర్ కుట్టుకున్నాను ప్లెయిన్ క్లాత్ తెచ్చి బార్డర్ కుట్టుకున్నానండి 3.5 మీటర్ తెచ్చుకున్నాను ఆ రోజు లంగాకి ఆ 3.5 మీటర్కి నేను ఇలా అద్దాలు కుట్టేశాను అద్దాలు లేసి తెచ్చాను రెడీమేడ్ది పింక్ బ్లౌజ్ కాబట్టి పింక్ అద్దాలు తెచ్చి కుట్టుకున్నాను ఇప్పుడు దీన్ని డ్రెస్గా కుడదామని చెప్పి డ్రెస్గా కుడుతున్నాను లాంగ్ డ్రెస్గానండి అంబ్రెల్లా డ్రెస్ కాకుండా మామూలు కుచ్చి పోస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కింద అద్దాలు ఉన్నాయి కాబట్టి అంబ్రెల్లా కటింగ్ చేయదు కాదు అద్దాలు కట్ చేయాల్సి వచ్చింది లేసి మళ్ళీ కింద వైపున అంబ్రెల్లా అయితే నేను అలాగే స్టిచ్చింగ్ చేసేసుకుందామని జాయింట్ మాత్రం కింద వైపున కటింగ్ చేసేసాను లైనింగ్ను కూడా అలాగే జాయింట్ ఉంచేశానండి నేను మనం లంగా అంత కుట్టిన తర్వాత జాయింట్ చేస్తాం కదా జాయింట్ నేను తీయలేదు జాయింట్ అంతే ఉంచుకొని కుట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను కుచ్చి కుట్టుకుంటున్నానండి నేను ఎదురెదురు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను మామూలుగా మనం కుచ్చి ఒక సైడ్కి పోస్తామని నేను ఇది ఎదురెదురు పెట్టుకుంటున్నాను కుచ్చులు అంటే ఒకటి ఇటు పెట్టుకుంటాము రెండు ఎదురెదురు వచ్చేలా ఒకటి ఇటు పెట్టుకున్నప్పుడు రెండోది దానికి ఎదురు పెట్టుకుంటున్నాను ఇక్కడ లంగా 3.5 మీటర్ ఉంది కాబట్టి నేను కుచ్చి అనేది డ్రెస్ బ్లౌజ్కి పై వైపున కనపడేటప్పుడు సమానంగా వచ్చేలా కుట్టుకుంటున్నాను లోపల వైపున మాత్రం ఒకదాని మీద ఒకటి ఎక్కిస్తున్నానండి ఇక్కడ కుచ్చి క్లాత్ ఎక్కువ ఉంది ఎదురెదురు కుట్టుకుంటున్నాను ఈ కుచ్చిలో ఒక సైడ్కి పోయట్లేదు నేను ఇక్కడ ఇది ఇటు చూడండి నేను ఇక్కడ ఇటు మెలిపి కుట్టుకున్నాను కాబట్టి రెండోది దానికి ఎదురు అలా మడిచి పెట్టుకుంటున్నాను అలా ఎదురెదురు పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా అలాగే కుట్టేసుకోవాలి ఒకటి ఇటువైపుకి మలిపి పెట్టినప్పుడు రెండోది దానికి ఎదురు చూసేలా గుర్తులు కలిసినాయి ఇక్కడ నాకు నేను గుర్తులు పెట్టుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు సమానంగా రావాలి కాబట్టి క్లాత్ అనేది బ్లౌజ్కి చుట్టూ సమానంగా రావాలి కాబట్టి గుర్తులు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ
మొత్తం కూడా అలా ఎదురు ఎదురు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కుచ్చు కూడా రెండు రకాలుగా కుట్టుకోవచ్చు ఒకటి ఒక సైడ్కే కుట్టుకుంటాము ఇది ఎదురు ఎదురు పెట్టుకుంటే ఫ్రిల్స్ మనకి కుచ్చు ఎదురు ఎదురు ఉంటాయండి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను కాబట్టి అర్థమవుతుంది క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఒక కుచ్చు మీదకి ఒక కుచ్చు ఎక్కించవచ్చు ఏం కాదు ఎందుకంటే బయట వైపు చూసేదానికి మనకి సమానంగా ఉండాలి క్లాత్ సమానంగా ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కుచ్చు మీద కుచ్చి ఎక్కించవచ్చు ఏం కాదండి నేను లైనింగ్ అయితే ఓపెన్ చేసేదాను పైన కుచ్చు పోసి కుట్టిన కాడ మాత్రం ఉప్పు తీసేసానండి కుట్లను తీసేసాను సైడ్ జాయింట్ తీసేసుకోలేదు జాయింట్ చూడండి అలాగే ఉంది చివరి వరకు కుట్టేసుకున్నాను ఇక్కడ నేను లంగా క్లాత్ వరకు ఇప్పుడు లైనింగ్ స్టిచ్చింగ్ చేసేసుకుంటానండి టక్సులు చూడండి నేను ఎలా పెట్టాను ఒక సైడ్కి పెట్టలేదు నేను ఎదురెదురు పెట్టానని చెప్పాను లైనింగ్ను మాత్రం ఒక సైడ్కి ఇక్కడ కుచ్చులు పోస్ట్ చేసుకుంటున్నాను ఇలా సమానంగా లోపల లైనింగ్ను మాత్రం ఒక సైడ్కి టక్సులు కుట్టుకుంటున్నానండి లైనింగ్ సాటిన్ పొట్టు తీసుకొచ్చానండి నేను దీని కిందకి సాటిన్ పొట్టు ఇది క్లాత్ సాటిన్ ఉంటుంది సాటిన్ పొట్టు రెండు రకాలు ఉంటుంది నేను లోపల లైనింగ్ 2 మీటర్లే తీసుకొచ్చాను లంగా మాత్రం 3.5 మీటర్ ఉంది లైనింగ్ మాత్రం 2 మీటర్లే తీసుకున్నానండి ఆ రోజు నేను ఆ 2 మీటర్లే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను లైనింగ్ మొత్తం కూడా చివరి వరకు ఒక సైడ్కి ఇలా కుచ్చులు కుట్టేసేసుకున్నానండి నేను ఇలా టక్సుల్ని మొత్తం టక్సులు కూడా ఎదురెదురు కుట్టేసుకున్నానని చెప్పాను కదా ఇలా ఎదురెదురు పెట్టుకున్నానండి ఒకదానికొకటి ఎదురెదురు ఉండేలా చూసి పెట్టుకున్నాను కుట్టుకున్నాను జాయింట్ చేసేసుకుంటే కొంచెం రోజు మొత్తం కుట్టినట్టేనండి నేను ఇక్కడ ఈ రెండు జాయింట్ కలుపుకోవాలి జాయింట్ కూడా పూర్తి కాలేదు నేను జాయింట్ ఓపెన్ చేసుకోలేదు కాబట్టి కొంచెం జాయింట్ చేస్తే సరిపోతుంది లైనింగ్ను కూడా ఖర్చు కనపడకుండా కుట్టుకున్నానండి మధ్యలో పైన ఒత్తుకోకుండా ఉండిద్ది అని చెప్పి లైనింగ్ను కూడా బయటికి ఖర్చు కనపడకుండా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నానండి నేను డ్రెస్కి
జాయింట్లు కూడా కింద వరకు అవసరం లేదండి, ఎందుకంటే నేను లంగా జాయింట్లు పూర్తిగా ఓపెన్ చేయలేదు. నేను ఆ రోజు లంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లైనింగ్ని వేరువేరుగా సపరేట్గా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లోపల లంగా క్లాత్ వరకు కొంచెం బయటికి అనేసి జాయింట్ చేసేసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే రెండు వేరువేరుగా జాయింట్ చేసుకుంటే రెండు పట్టేయకుండా ఉంటాయి, ఎందుకంటే రెండు క్లాతులు సమానంగా తీసుకోలేదు కాబట్టి. నేను లోపల లైనింగ్ 3.5, లోపల లంగా క్లాత్ 3.5 మీటరు, లైనింగ్ 2 మీటర్లే తీసుకున్నాను కాబట్టి రెండు కలిపి జాయింట్ చేయకుండా సపరేట్గా జాయింట్ చేస్తున్నాను కింద వైపున. అంటే జాయింట్ చేసే ఉన్నాయి. ఇప్పుడు నేను కొంచెం జాయింట్ ఓపెన్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ చేయడానికి డ్రెస్కి అని చెప్పి, నేను ఓపెన్ చేసుకున్న వరకు విడివిడిగా జాయింట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆ జాయింట్లో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ. రెండు విడివిడిగా జాయింట్ చేసుకున్నాను కదా, అవి ఒకసారి నేను చూపిస్తున్నాను ఇక్కడ. లంగా క్లాత్ ఇందాక జాయింట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు రెండో కుట్లో లైనింగ్ను జాయింట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. రెండో వైపున కూడా ఒక కుట్టు వేసుకుంటున్నానండి, అంటే కొంచెం లూజుగా ఉంటుందని చెప్పి సైజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. నేను ఒకసారి ఇక్కడ ఖర్చు కొంచెం చివరిన కత్తిరించేసాను, పట్టేసిద్దని జాయింట్ చేసుకునే కాడ. డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి, కుట్టిన తర్వాత ఇలా వచ్చింది. లంగాన్ని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మనం క్లిక్ చేయండి.